రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు మునిగిపోయాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలపై వరద నీటి ప్రవాహంతో పూర్తిగా జలమయమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు లేపాక్షి మండలాలలో భారీ వర్షాలకు ఆరుతడి పంటలు, మొక్కజొన్న కోసు, బంగాళాదుంప, ఆకుకూరలు పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు చేతికొచ్చే సమయంలో నష్టపోయామంటూ రైతులు లబోదేమంటున్నారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు వ్యవసాయం అంటేనే భయపడే స్థితిలో ఉన్నారని పలువురు రైతులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పంట నష్టపడిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేపాక్షి మండలం బిసలమానేపల్లి గ్రామస్థుడైనటువంటి బిఆర్ వేణుగోపాల్ రెడ్డి అను రైతు నేను ఈ పొలంలో సుమారు ఇది 9 ఎకరాల ఎక్స్టెన్షన్ను. ఇందులో చెరుకు పంట వేసినాము. నిన్న రాత్రి, మొన్న రాత్రి కురిసిన వర్షాలకు పూర్తిగా తోటంతా వాలిపోయి కిందకు పడిపోయింది. దీన్ని నష్టం ఎలా పూడ్చాలో అర్థం కావడం లేదు. దీనికి సుమారు ఇప్పటికే దగ్గర 7 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాను. దీనిపైన ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని రైతుకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు శివకుమారు. నా ఊరు బ్రహ్మేశ్వరంపల్లి. నేను రైతు, దేమకెత్తపల్లి పంచాయతీ. నా ఈ చేను కింద ఎక్కువ వచ్చేయండి నీళ్ళు. చుట్టుపక్కల అన్ని చేనులకంతా వచ్చేసినవి. ఎక్కువ కోసు అవి ఇవి అన్నీ మునిగిపోయినవి. పెట్టుబడి కూడా రాదు. దయచేసి మీరు మంచి చేయాలని కోరుతున్నాము. వర్షం ఎక్కువైపోయి పంట అన్నీ దెబ్బతింటాండివి. ప్రభుత్వం ఆదుకోనాలని కోరుతున్నాము. బ్రహ్మేశ్వరంపల్లి రైతు, జంగపల్లి పంచాయతీ. నేను రైతు. 4.4 ఎకరాలు పంట నష్టమైపోయింది. కొత్తిమీరి ఉర్లగడ్డలు ఎంత వేసింటే నష్టపరిమితి నీరే ఉంది.